హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ స్వరూప లాక్స్. అయితే బంగారు తల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను కదండి. తను ఇక్కడ సచివాలయం అంటే వాళ్ళ తన ఇంటి ముందే ఉంది. ఇక్కడ చేపలు కూడా చాలా బాగున్నాయండి, అవన్నీ చూపిస్తాను. ఇదిగో బంగారు తల్లి దగ్గరకు వచ్చింది, ఇందాళ నుంచి పారిపోతుంది నాకు దూరంగా. సరే, అదేంటి చెప్పు. సచివాలయం అంటే అండి ఇదివరకు తుఫాన్ బిల్డింగ్ చూపిస్తానండి మీకు కూడా. ఇది తుఫాన్ బిల్డింగ్ అండి. దీన్ని చూసే ముందు ఇక్కడ చేపలు చక్కగా ఎండబెట్టున్నారు రోడ్డు మీద. నాకైతే బాగా నచ్చినాయి అండి. ఎండి చేపలు అంటే చాలా ఇష్టం నాకు. చేపలు ఈ పార్లు, తర్వాత అయ్యే పార్లు, కానగడతలు, పార్లు, కానగంతలు. ఏం చేప? గొరస. ఇది గొరక. ఇది పార. ఇది కోము. ఇది కోము అంటండి. ఇది కానగడత. ఇది కానగంత. ఇవన్నీ ఎండబెట్టారండి తీసుకొచ్చి. ఏంది ఏంది మోటలో వలలా? ఎందుకు ఎట్టబెట్టారు మరి? ఇక్కడ ఆటలకు వెళ్ళేటోళ్ళు మత్స్యకారులు అండి. ఆటలకి సముద్రంలోకి వెళ్తారా? సముద్రంలోకి వెళ్తారు. అక్కడ మిగిలిన వలలన్నీ తెచ్చి ఇక్కడ పోగొట్టుకుంటారండి. మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారా? వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. ఇవన్నీ ఆటకి వెళ్ళేటప్పుడు, మళ్ళీ సముద్రంలోకి పడవేసేటప్పుడు ఇవన్నీ బాగా చేసుకొని తీసుకెళ్తారంట అండి. ఇవి వచ్చేసి చేపల పేరు సావేళ్ళు. సావిడాలు అంటండి. చక్కగా కర్రలు కట్టి బాగా ఎండబెట్టారు. ఇంకొక రకం ఉందంట, ఇంకొక రకం పేరుతో తోకలు అని పిలుస్తారంట. ఇంకో చేపలు చూద్దండి. చేపలు ఇవి వచ్చేసి ఉప్పు తోకలు అంటండి. ఇవి వచ్చేసి చీలికలు. చూసారు కదండి, రకరకాల చేపలు చూపించింది బంగారు తల్లి నాకు. నాకైతే బాగా డబ్బులు వెళ్ళవు కానీ లేకపోతే కొనుక్కునేదానండి చేపలు. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్ బాయ్.